జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యపై బుధవారం సర్పంచ్ ఎంపీటీసీ అధికారులతో కలిసి స్థానిక శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా గ్రామస్థాయి అధికారుల నుండి వార్డు సభ్యులతో కలిసి గ్రామాల్లో మురికి కాలువలను రోడ్డుకి ఇరువైపులా శుభ్రం చేయడానికి కృషి చేయాలని, పొడి చెత్త తడి చెత్త వేరు చేసి డంపింగ్ యార్డుకు తారలుంచే విధంగా ప్రచారం చేయాలని, ఏడో విడత కార్యక్రమం విజయవంతం చేయాలని, ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామ్మూర్తి, ఎంపీపీ శ్రవంతి శ్రీనివాస్, వైఎస్ఎంపీసీ ముత్యాల రాజయ్య, మార్కెట్ చైర్మన్ నరసింహారెడ్డి, ఎంపీడీఓ రాజు నాయక్, ఏఈ ఏపీఓ ఉన్నారు. మన గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ అంటువ్యాధులు రాకుండా ఉండాలి అంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండే ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండే ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాలు ఎక్కడ కూడా మరి ఎక్కడ నీళ్ళు కావచ్చు లేదా మనం మల్లె ప్రగతిలో ఎక్కడైతే చేసినామో అదే క్రమంలో మళ్ళీ మన గ్రామాన్ని ఒక్కసారి మొత్తం చెత్తగా తీసేసి ఊరంతా తీసేసి గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం. గ్రామ స్థాయిలో వార్డు మెంబర్స్తో గ్రామ కంపెనీలతో అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సమాజంలో అందరితో ఒక విస్తృత సమావేశం పెట్టుకుని అందరికీ తెలియజేసి ప్రతి రోజు పరిశుభ్రంగా ఉన్నటువంటి వాతావరణం ఉండేవాళ్ళు తెలుసుకుంటాం. ఎక్కడ కూడా పొందిరే నిలబడదు, చెత్త పేర్కొకూడదు, తర్వాత చెత్తను ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఇల్ల ప్రతి ఇంటి యజమాని ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను వేరు చేసి చెత్త జమ చేసి ఇవ్వడం, మామూలు చెత్తలేమో పెట్ట కుప్పలు వేసుకోవడం, పెట్ట కుప్పలు వేసుకోవడం దాన్ని ఎరువుగా మార్చుకోవడం, ఇది ప్రతి గ్రామంలో చేయాల్సిన. జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.